అక్కడ లేడు అట్టంటే ఆయన మహానుభావుడు అదే పరిస్థితి మేము నాశనం అయిపోయాం ఎవరైనా భోజనం అడుక్కుందామన్నా పెట్టేవాడు కూడా లేడు ఆ పని చేసాడు ఆ తీరులో ఉన్నాడు ఆయన అది జగన్ పరిపరిస్థితి ఆ అయ్యాల ఉద్యోగస్తులు ఉందా రోడ్డు ఎక్కి ఎందుకు చేస్తున్నారు మరి వాడి జీతాలు ఇస్తే అంతా అప్పులేనా మా పొలం కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని అంతా నాశనం చేశాడు మమ్మల్ని అది అన్న క్యాంటీన్ కూడా తీసేశారు కదా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు కూడా మూసివేశారు కదా అన్న క్యాంటీన్ భోజనం కూడా తీసేశాడు ఎక్కడ భోజనం కూడా లేకుండా చేశాడు ఎక్కడ భోజనం లేదు అది ఒక పిల్లలు అక్కడ ఉన్నారు చూడు భోజనం కూడా లేదు అది పరిస్థితి ఏం చేద్దాం చెప్పు మరి కాదు జగన్ పరిపాలన అంటే మహమ్మద్ బీన్ తుక్లక్ పరిపాలన చేశాడు చూడు ఆ విధంగా ఉంది బీన్ తుక్లక్ పరిపాలన ఆ బీన్ తుక్లక్ అంటే ఆడవాళ్ళకి జండ్లు పెరిగితే కట్ చేసేవాడు అదే పరిస్థితి అన్నమాట ఈయన బీన్ తుక్లక్ లాగా ఉంది బీన్ తుక్లక్ లాగా ఉంది తుక్లక్ పరిపాలన లాగా ఉంది మంచి పరిపాలన ఆగలేదు ఏమన్నా అంటే అంటే దారిని అన్నాం అనుకో ఈ దారిని పోతుంటే వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్లో పడేసి కొడుతున్నారు అదే పరిస్థితి అంత దుర్మార్గం అయిపోయింది అదే పరిస్థితి ఏం చెప్పేది కాదు ఇది మేము పొలాలందరూ పొలం అంతా రైతులందరూ కలిసి పొలం భూములు ఇచ్చి రాజధానికి మా అందరూ మేము భూములు ఇచ్చి ప్రశాంతి అడుక్కోవాల్సి వచ్చింది అదే పరిస్థితి మీ జగన్ గారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉంటుంది కదా ఈ ప్రభుత్వం ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది అనిపిస్తుంది మాకు కూడా అదే పరిస్థితి పేదల ప్రభుత్వం చెప్తుంది కదా పేదల ప్రభుత్వం ఉంటుంది పేదలు కూడా పాడైపోయారుగా కూలిపోతున్నారు ఇలా పేద పేద ప్రజలు కూడా కూలిపోతున్నారు ఇక్కడి నుంచి కొంచెం పెళ్లి వడ్డేశారు అక్కడ పోతున్నారు పొద్దున్నే ఆటోలు వేసుకొని పోయి కూలీకి పోతున్నారు ఏం ఊళ్ళో పనులు లేవు ఏం చేస్తారు ఏం చేసేది లేదు యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయా ఉద్యోగ అవకాశం ఉద్యోగాల కోసం ఉద్యోగం చేస్తున్నారు కదా ఉద్యోగం చేసే వాళ్ళకి సరిగ్గా ఇచ్చాడా వాళ్ళకి సరిగ్గా లేదు కదా రోజు వాయిదాలైనా రోజు ఆడ కూర్చున్నారా అండి ఏడు కూర్చొనుకుందారా దాన్ని ఆడ మాట్లాడుకుందాం ఏడు మాట్లాడుకుందాం ఆడపోతే ఏముండదు అంతా ఒకటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే అసలు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారో ఆరు నెలలకు ఒకసారి వస్తారో ఇక్కడ ఎవరికి వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు ఎమ్మెల్యేగా పరిపాలన అసలే అబ్బే ఏం బాగుందని చెప్తున్నా చెప్పాక ఇప్పుడు ఎంతసేపు చెప్పినా అదే కదా చెప్పేది ఏమ్మా అది వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు చంద్రబాబు మళ్ళీ వస్తే అభివృద్ధి అవుతుంది చంద్రబాబు ఈ రెండు సంవత్సరాల నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పెద్ద సిటీ అయిపోయేది ఇది ఆ మహానుభావుడు లేకుండా చేసి మన ఆడు చేసి ఈ పని చేసి ఇట్లా చేశారు ఎంత దౌర్భాగ్యం ఇదే పరిస్థితి నేను మన పోలీస్ స్టేషన్ కానించి నా పెన్షన్ పోయింది అనుకుంటా వస్తుంటే మామూలుగా ఏమయ్యా నీ పెన్షన్ పోయిందని నీకు ఎంత బాధ అయితే మాకు బాధ లేదా అని అడుగుతున్నారండి మరి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉంటుంది కదా వైసీపీ వాళ్ళు పేదల తరఫున ప్రభుత్వం ఉంటుంది పెన్షన్ కదా పేదల తరఫున ఈ ఊళ్ళో 90 మంది తీసేసి 10 మందికి వేస్తున్నారు పేదల పట్టలు కూడా కొట్టాడు శుభ్రంగా కొడుతున్నాడు అది ఆయన చేసే పని ఇట్లాంటి ప్రభుత్వం ఇక ఎక్కడ దొరకదో ఇప్పుడు చూడం నాకు 74-75 సంవత్సరాలు వచ్చినాయి నేను ఇట్లాంటి ప్రభుత్వం చూడాల నేను చాలామంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను పనిచేసా నేను కూడా ఎందుకు ఈ ప్రభుత్వం అందుకే విమర్శిస్తున్నారు అసలు ఏం పరిపాలన అనేది బాగలేదంటారు అసలు బాగలేదని చెప్తున్నా అసలు బాగలేదు ఈ రోడ్లు ఎందుకు ఎట్టుండేవి ఇదంతా ఎందుకు ఎట్టుండేవి అది పరిస్థితి దీనివల్ల మాకు చాలా చాలా దారుణం అయిపోయింది చాలా పరిస్థితులు ఏర్పడింది మళ్ళీ చంద్రబాబు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ఇవన్నీ సురక్షితంగా ఉండేది ఎవరొచ్చినా ఇంక మామూలుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా దీన్ని బాగు చేయాలంటే ఎవరల్ల కాదు ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుద్ది ఈ జగన్ గారు మళ్ళీ వచ్చాడు అనుకో ఇక భోజనం కూడా ఉండదు మనకి అక్కడ మెతుకులు కూడా రోడ్డు మీద మెతుకులు కూడా దొరకవు అది అన్నా క్యాంటీన్ తీసేసి అన్నా క్యాంటీన్ తీసేసా హైస్కూల్లో పిల్లలు అక్కడ ఆడపిల్లలు అక్కడ జనం సరిగ్గా ఒక్కొక్కరు ఉంటే ఒక్కొక్కరు ఉండరు అక్కడ అంతే ఇక్కడ అంతే క్యాంటీన్లు అన్నీ తీసేసాడు అది పరిస్థితి.